हाई अंडी अंदर एला उन्नारू ई रोज वच्चेसी चाला रोजुल तर्वात मल्ली ओक व्लॉग चेस्तुन्नानु अंड इप्पुडु वच्चेसी यूएस लो कोंचेम विंटर लो अमेरिका लो कोंचेम इब्बंदी उंदी अंड पवर कट्स उन्नायी वाटर प्रॉब्लम उंदी अला अंटुन्नारु कदा अला अन्नी चोट्ला लेदंडी अंटे टेक्सास डल्लास दग्गर स्नो पडिंदी अंटुन्नारु అది ఎప్పుడు స్నో పడదు కాబట్టి వాళ్ళు స్నోకి ప్రిపేర్ అయి ఉండరు కాబట్టి వాళ్ళకి పవర్ కట్ అయితే ఇంట్లో హీటర్ లేకపోవడం అట్లాంటి ఉంది అక్కడ ఇబ్బంది ఉంది ఉంది చాలా వరకే ఉందంట అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళు బట్ మేము ఉండేది ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడు ఇక్కడ చాలా ఎక్కువ స్నో పడుతుంది పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇక్కడ ఎక్కువ పడింది చాలా ఎక్కువ పడింది అయినా కూడా వీళ్ళు రెడీగా ఉంటారు కదా అంటే ఇక్కడ ఎప్పుడు చాలా ఎక్కువ మంచు పడుతుంది కాబట్టి వీళ్ళు రెడీగా ఉండటం వల్ల ఇక్కడ పవర్ కట్స్ గాని వాటర్ ప్రాబ్లం గాని అట్లా ఏం లేదు అంత బానే ఉంది కాకపోతే కొన్ని ప్లేసెస్ లో అంటే ఎప్పుడు స్నో పడకుండా సడన్ గా ఇయర్ పడిన వాళ్ళకి అక్కడ ప్రతి సంవత్సరం మంచు పడుతుంది అనుకోండి వాళ్ళు రెడీగా ఉంటారు కదా అంటే ఇంట్లో హీటర్ సిస్టమ్స్ ఉంటాం అండ్ ఎక్కడ వాటర్ గడ్డగట్టకుండా ఏదో ఒకటి చేస్తా ఉంటారు కదా సో అలాంటిది లేని చోట్ల ఇబ్బందిగా ఉండింది కాకపోతే అమెరికా అంతా ఇబ్బంది పడుతున్నారా ఇండియన్స్ అంటే అలాంటిది ఏం లేదు మా దగ్గర పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంచు పడుతుంది ప్రతి రోజు మంచు పడుతుంది కుప్పలు కుప్పలు అదేదో చిన్న చిన్న హిమాలయ పర్వతాల్లాగా ఉన్నాయి బయట అయినా ఏమి ఇబ్బంది లేదు స్నో స్టార్మ్ కూడా వచ్చింది ఒకసారి అండ్ ప్రతి రోజు కొంచెం కొంచెం స్నో పడుతుంది అయినా అన్ని నార్మల్ గానే జరుగుతూ ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు ఇంట్లో హీటర్ ఉంది పవర్ ఇక్కడ నేను యుఎస్ వచ్చి 5 ఇయర్స్ అవుతుంటే ఒక 2 టైమ్స్ పవర్ పోయిందండి పవర్ పోయిందని మనకు తెలియదు కూడా ఇట్లా కన్రెప్ప మూసి తెరిచే లోబులో వచ్చిపోతుంది అంతే అలా జరిగింది అది కూడా ఎలా తెలుస్తుంది అప్పుడు పవర్ పోయింది అంటే మనకి మైక్రోవేవ్ మీద కన్వెన్షనల్ ఓవెన్ మీద అక్కడ టైం ఉంటుంది కదా అది చేంజ్ అయిపోతుంది అది చేంజ్ అయిపోయింది అంటే అప్పుడు పవర్ బాయ్ వచ్చింది అనుకుంటా నేను అనుకోవాలన్నమాట అట్లా ఒక 2 టైమ్స్ జరిగింది అంతే సో ఎక్కువ ఇబ్బంది ఏం లేదు అండ్ ఇవాల వచ్చేసి రెగ్యులర్ గా సిద్ధు ఏం చేస్తా డేలో అండ్ ఒక పార్సల్ వచ్చింది సో అందులో ఏముంది అట్లా అన్ని చూడొచ్చు మీరు వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి టుడే ఐ యామ్ లెర్నింగ్ అబౌట్ హౌ టు కట్ ది కటింగ్ ఇస్ గోయింగ్ సింపుల్ అండ్ ఈజీ ఐ బ్రోక్ మై ఫస్ట్ పెన్సిల్ బట్ ఐ యామ్ స్టిల్ గాట్ ఎ న్యూ పెన్సిల్ ఓకే But this pencil works well. I don't want to tip this paper, so I want to flatten it on a table. So I got a table, new table. This is my new track. Wait, you take a photo again when I'm finished. That is. We fool. Great job, okay? ఇది వచ్చేసి సిద్ధు హోంవర్క్ చేస్తున్నాడండి పేపర్లన్నీ కట్ చేసి అంటించేసి తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి వాడి ల్యాప్టాప్లో అంతే వాడికి ఇది కొంచెం లేజీగా అనిపిస్తుంది సో చేసేసాడు ఇలాంటిది డైలీ ఒకటి ఉంటుంది ఏదో ఒకటి కట్ చేసి అంటించడం అండ్ ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్లో గిన్నెలన్నీ లోడ్ చేస్తున్నాడు ఇది వాడికి ఇష్టమైన పనే కాకపోతే వాడి మూడ్ వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాడు లేదంటే లేదు సో పెట్టడం మాత్రం చక్కగానే పెడతాడండి కాకపోతే కొంచెం ప్లేస్ అంతా వేస్ట్ చేస్తాడు సో తర్వాత నేను మళ్ళీ సర్దుకుంటాను ఆన్ చేసే ముందు చిన్నగా అలవాటు అవుతుంది అని చెప్పేసి చేపిస్తూ ఉంటాను ఇక్కడ యుఎస్లో ఉన్నారనుకోండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరూ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ పని వాళ్ళు ఉండడం అని వాళ్ళతో గిన్నెలు కడిగించడం అట్లాంటివి అసలు చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటారు వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళు వాళ్ళని కూడా హెల్పర్స్ అని అంటారు అనుకుంటా సో ఇక్కడ సిద్ధుకు కూడా ఒకవేళ యుఎస్లో ఉంటే వాడికి అన్నీ ఖచ్చితంగా అవసరమే సో అందుకే మేము ఇప్పటి నుంచే చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు వాడికి బాగా బోర్ అవుతూ ఉంటుంది కదా కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పేసి కూడా నేను తీసుకొచ్చి చేయిస్తూ ఉంటాను అంతకుముందేమో డిష్ వాషర్ అన్లోడ్ చేసేవాడు అంటే డిష్ వాషర్ అయిపోయిన తర్వాత తీసేవాడు ఇప్పుడేమో లోడ్ చేయటమే ఇంట్రెస్ట్ అంటున్నాడు సో ఇది చేపిస్తున్నాను
అంతకు ముందేమో క్లీన్ అయిన వాటిని కబోర్డ్లో సర్దేవాడు, ఇప్పుడేమో లోడ్ చేసి లిక్విడ్ వేసేసి ఆన్ చేసేస్తాడు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ఇన్స్టెంట్ మిల్లెట్ దోశ చూపిస్తాను, చూడండి క్విక్గా అయిపోతుంది అండ్ చాలా క్రిస్పీగా వస్తుంది అండ్ చాలా హెల్దీ కూడా, చాలా సింపుల్ అండి. అది ఒక 1 కప్పు దోశపిండిలో 1/2 కప్పు రాగులు జొన్నలు సజ్జలు పిండి ఉంటుంది కదా, అది కలిపేసేసి 10 నిమిషాలు పక్కకు పెట్టేసి దోశ వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది అండ్ ఇన్స్టెంట్ దోశలో కూడా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మిల్లెట్స్ అవి మన ఫుడ్లో. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో, మనకు అసలు మిల్లెట్ దోశ తింటున్నట్టే తెలియదండి, రెగ్యులర్ దోశలాగానే అనిపిస్తుంది. సిద్ధు ఇప్పుడు మష్రూమ్స్ ఉంటాయి కదా పుట్టగొడుగులు, వాటిని కట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఈ మధ్యలో ఈ మాత్రం నన్నే తీసేయమంటాడు, వాడికి ఇష్టం ఉండవు అవి. ఇలా నీ మధ్యలో ఉండేవి తీసేసి పక్కకు పెట్టేస్తే ఇంక ఇక్కడ ఉన్నవి చేత్తోనే బ్రేక్ చేసేస్తాడు. నైఫ్ లాంటివి అవసరం లేదు కదా పుట్టగొడుగులు కట్ చేయడానికి, అంటే వాడికి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేస్తాడు. ఏంట్రా ఇంత పెద్దగా ఉంచుతున్నావు అంటే అంటున్నాడు, నువ్వు లాస్ట్ టైము ఎంత బిగ్ పీసెస్ అయినా పర్వాలేదు అన్నావు కదా, అందుకే నేను బిగ్ పీసెస్ చేస్తున్నాను, మామీ డాడీ ఎంత బిగ్ పీసెస్ ఉన్నా తింటారు ఏం పర్వాలేదు అని అంటున్నాడు. సో సరేలే నాయన అని చెప్పాను. ఇవి ఇంత ఫాస్ట్గా వాడేమీ కట్ చేయలేదు, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అందుకని మీకు అలా వాడు స్పీడ్గా చేసినట్టుగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి సిద్ధుకి ఒక 20 మినిట్స్ అలా టైంపాస్ అయిపోతుందండి. ఎప్పుడు మష్రూమ్స్ కొన్నా కూడా వాడితోనే కట్ చేపిస్తాను నేను. అండ్ ఇట్లా కొన్ని చిన్న చిన్న పనులు కిచెన్లో కూడా చేస్తూ ఉంటే వాడికి చక్కగా టైంపాస్ అయిపోతుందని. అండ్ నేను మొన్న ఒకసారి కొత్తిమీర పచ్చడి చేశానండి, అది నిల్వ కొత్తిమీర పచ్చడి అనమాట, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో టేస్ట్ ఎంత బాగుంటుందంటే మీకు ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ అసలు అలాంటి రెసిపీ చూసుండరు అండ్ షాప్స్లో కూడా అలాంటి పచ్చడి దొరకదు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసారంటే మీకే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియో చూసి మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు ప్రతిరోజు తినాలని అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంది. అండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా హెల్దీ కూడా కదా. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్తిమీర నిల్వ పచ్చడిది అండ్ ఈరోజు వచ్చేసి ఒక డిఫరెంట్ సాంబార్ చేసామన్నమాట. ఇలాంటి సాంబార్ కూడా మీరు ఎక్కడా చూసుండరు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఎలా చేశాను, ఏంటి దాంట్లో ఏం వేశాను, మీకు ఏంటి ఇలా వేస్తారా ఇలా చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది వీడియో చూస్తే. సో సాంబార్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు సోంపు తర్వాత ఉల్లిపాయ తర్వాత బ్రోకొలి అండ్ తర్వాత జుక్కీనీ ముక్కలు అండ్ సెలరీ ముక్కలు అండ్ ఆలపినోస్ హాట్ పెప్పర్స్ అంటే కొన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడ దొరికేవి, ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న పప్పు, పప్పులో మసూర్ దాలు అండ్ టూర్ దాలు 2 రకాల పప్పులు కలిపి ఉడికిచ్చానండి. తర్వాత కొన్ని హాట్ పెప్పర్స్ టమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర లేదా పార్స్లీ వేసి మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా వీటిలో కలిపేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసి వాటర్ వేసేసి ఇంకా హైలో ఒక 10 మినిట్స్ తర్వాత మీడియంలో ఒక 10 మినిట్స్ తర్వాత లోలో ఒక 20 మినిట్స్ దాదాపు ఒక గంట సేపు పప్పు ఉడికించుకోవాలండి సాంబారు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్పు నిమ్మరసం వేసాను, కొంచెం చల్లారిన తర్వాత మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా స్టవ్ ఆఫ్ చేసిన ఒక 1 అవర్ తర్వాత ఒక 1/2 కప్పు నిమ్మరసం వేసేసి కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య కొంచెం బ్రేక్ తీసుకున్నానండి, ఎందుకంటే సిద్ధుని నైట్ తన షెడ్యూల్ అంతా చేంజ్ అయిపోయింది, అంటే లేట్గా పడుకుంటున్నాడు లేట్గా లేస్తున్నాడు, వాడికి నిద్ర సరిపోవట్లేదు. సో వాడికి స్లీప్ రొటీన్ ఒకటి ప్రాక్టీస్ చేశాము అండ్ తర్వాత వాడి హ్యాండ్ రైటింగ్ భయంకరంగా ఉంది. సో అది కూడా ఒక 1 వీక్ కూర్చోబెట్టి రాయిచ్చేస్తే అలవాటు అయిపోయిందండి, ఇప్పుడు సూపర్గా రాస్తున్నాడు. సో వాడికి ఒక 1 వీక్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం, హోంవర్క్ ప్రాపర్గా చేయించడం అండ్ నైట్ కరెక్ట్గా ఇప్పుడు 8:00 నుంచి 8:30 పడుకుంటాడు, మార్నింగ్ ఏమో 7:30 నుంచి 8:00 లేస్తాడు. సో అలా ఫ్రైడే సాటర్డే మాత్రం కొంచెం 9:30 వరకు ఉంచుతాను. సో అట్లా అలాంటి వాటి మీద వర్క్ చేస్తూ కొంచెం వీడియోస్ సరిగా చేయట్లేదు. అండ్ అసలు నేను మైక్రోగ్రీన్స్ వీడియోస్ అంత కష్టపడి ఎంత డీటెయిల్డ్గా చేస్తున్నానండి, కానీ మీరు సరిగా చూడట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. అండ్ మీకు అది నచ్చకపోతే పర్వాలేదు, నచ్చింది అని చెప్తున్నారు, బాగానే ఉంటుంది అండ్
లైక్స్ ఎందుకు రావట్లేదో వ్యూస్ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అనిపిస్తే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి మైక్రోగ్రీన్స్ వీడియోస్లో నేను అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో కింద చెప్పండి నేను అన్ని కామెంట్స్ చదువుతాను అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూస్తాను నేను 10 డేస్ వీడియో ప్రతిరోజు వీడియో తీస్తాను అండ్ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అండ్ ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి కదా కష్టపడుతున్నాను బాగానే అండ్ అది అవుట్పుట్ కూడా బాగానే ఉంది అని అనిపిస్తుంది నాకు బట్ ఎందుకు వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు అనేది నాకు తెలియట్లేదు సో మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇక్కడ ఒక పార్సిల్ వచ్చిందండి దాన్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాం ఓపెన్ చేసి చూపిస్తాను ఏముంది ఏంటి అనేది మోస్ట్లీ సిద్ధుకి పనికొచ్చాయే ఉంటాయి సో సిద్ధు కూడా బాగా వెయిట్ చేస్తున్నాడు నా పక్కనే కూర్చొని ఏముంటుందో అందులో అని చెప్పేసి ఇది వచ్చేసి వాల్మార్ట్లో ఆర్డర్ పెట్టామండి పెట్టిన తర్వాత ఒక 3 డేస్లో వచ్చేసింది అండ్ ఇది సిద్ధుకు యూజ్ అయ్యేది రాము వద్దంటూనే ఉన్నారు బట్ నేనే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను సిద్ధుకి ఇంతకుముందు పవర్ పెట్రోల్ వాచ్ ఉండేది అది పాడైపోయింది బాగా యూజ్ చేసి సో సేమ్ అదే మళ్ళీ ఎందుకని చెప్పి దానికి నెక్స్ట్ లెవెల్లాగా తీసుకుంటే ఇదేమో కొంచెం ట్యాబ్ లాగా ఉంది సో సిద్ధుకి దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం అంటే ఎక్కువసేపు యూజ్ చేయకుండా చేయడం అన్నది కొంచెం కష్టంగానే ఉంది నేను డేలో హోంవర్క్ అంతా చేస్తేనే తర్వాత ఇస్తాను ఒక 30 మినిట్సే ఇస్తాను అని చెప్తున్నాను అండ్ ఛార్జ్ ఏమో ఇది కొంచెం స్మార్ట్ వాచ్ అయ్యేసరికి ఛార్జ్ త్వరగానే అయిపోతుంది అందుకని ఫుల్ ఛార్జ్ పెట్టకుండా ఓన్లీ 30% అట్లా హాఫ్ కొంచెం తక్కువ ఛార్జ్ పెట్టేసి ఇస్తున్నాను తొందరగా ఛార్జ్ అయిపోతుంది ఇంకా పక్కకు పెట్టేస్తున్నాడు అలా చేస్తున్నాను ఇది చూస్తే దీంట్లో కెమెరా వీడియో ఫొటోస్ తీయొచ్చు వీడియోస్ తీయొచ్చు క్లాక్ డయల్స్ ఉన్నాయి అలారం సెట్ చేసుకోవచ్చు టైమరు ఇంకా చాలా ఉన్నాయండి గేమ్స్ ఉన్నాయి క్యాలిక్యులేటర్ ఉంది పెడోమీటర్ ఉంది సో ఇలా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాటరీ ఏం అవసరం లేదు మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే పాడైపోతే మనం చేంజ్ చేయకూడదంట వాళ్ళకే పంపిస్తే చేస్తారు అని చెప్పి రాశారు సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా అంటే బరువేం లేకుండా అండ్ ఈజీగా అదేమో ప్లాస్టిక్ అనమాట అంటే కొంచెం థ్రెడ్ లాగా కాకుండా అంటే మనకి మీరు చూసినట్లయితే కొంచెం ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది చూసారు కదా మొత్తం అండ్ వాటర్లో పడేయొద్దు అని రాసింది వాటర్ కొంచెం దూరంగా ఉంచాలి అని ఇక్కడ వచ్చేసి ఛార్జ్ పెట్టడానికి ఉంది ఇది ఆన్ బటన్ ఉంది కొత్తది కాబట్టి ఛార్జింగ్ లేదు అందులో సో దీనికి ఛార్జర్ కూడా దాంట్లోనే ఇచ్చేసారు ఎక్కడ ఉంది అని చెప్పేసి మేము వెతుకుతూ ఉంటే తర్వాత కింద ఇప్పుడు 6+ ఇయర్స్ పిల్లలకండి ఇది ఆలో పిల్లలకి ఇవ్వకూడదు చూసారు కదా దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇక్కడ పిల్లలకి ఇది టాయ్ లాగా ఇవ్వద్దు వాటర్లో పెట్టొద్దు అండ్ బ్రేక్ అయినా ఏదైనా సరే వెంటనే తీసేసేయండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రాశారు అంతా సో ఈ కిందది కట్ చేస్తే దాంట్లో ఉంది మన ఛార్జర్ వచ్చేసి అండ్ మాన్యువల్ కూడా ఉంది అందులోనే ఇక్కడ ఉంది చూసారు కదా ఛార్జరు అండ్ దీంట్లో ఉన్న మాన్యువల్ సిద్ధుకి ఇచ్చేసి చదువుకోమని చెప్తే ఇంకా తనే చదువుకొని మొత్తం తనే సెట్ చేసేసుకున్నాడండి అర్థం చేసుకొని చదువుకొని వాడికి అర్థమవుతుంది కదా ఈ బుక్ ఇచ్చేసాను బాబు ఇంకా నువ్వు చూసుకో నువ్వే సెట్ చేసుకోవాలి అంటే ఇంకా టైం సెట్ చేసుకున్నాడు బ్రైట్నెస్ తగ్గించాడు వాల్యూమ్ తగ్గించాడు అంతా కూడా ఇంకా దాంట్లో చదువుకుంటూ చేసేసుకున్నాడు అండ్ ఛార్జ్ మాత్రం ఫుల్ పెట్టి ఇచ్చామనుకోండి పిల్లలకి ఇది ఒక మినీ ట్యాబ్ లాగే ఉంటుంది ఇది కూడా బాగానే అడిక్షన్ లాగా ఉంటుంది సో చాలా కొనేటప్పుడు బాగానే ఉంటుందండి ఇచ్చిన తర్వాత మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే మమ్మీ నా వాచ్ అని అడుగుతూ ఉంటాడు ఇలా ఛార్జ్ పెట్టేస్తే 1 అవర్ ఛార్జ్ పెడితే ఫుల్ ఛార్జ్ అయ్యిద్దని చెప్పేసి రాశారు బట్ 1.5 నుంచి 2 అవర్స్ వరకు పడితే కానీ ఫుల్ ఏం అవ్వట్లేదు అని అనిపించింది నాకు ఇలా పెట్టిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోయింది ఒక 1 మినిట్లో ఇంకా సిద్ధు ఏమో ఎప్పుడు ఛార్జ్ అయ్యింది 1 అవర్ సేపు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఐ కాంట్ వెయిట్ ఫర్ 1 అవర్ మమ్మీ అంటున్నాడు గంట సేపు నేను వెయిట్ చేయలేను వెయిటింగ్ ఈజ్ వెరీ టఫ్ అది ఇది అని చెప్తా ఉన్నాడు సో దాని మీద ఇలా స్క్రీన్ స్టిక్కర్ లాంటిది తీసేశాడు అని తర్వాత ఇలా ఛార్జ్ అవుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫైనల్లీ ఇంకా పెట్టేసుకొని టైమర్ సెట్ చేసేసుకొని ఇంకా అన్ని ఫాస్ట్గా చేసేస్తాడండి అసలు ఫోటో తీసుకుంటున్నాడు ఫస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాడు వాడే తర్వాత ఏదో వీడియో రికార్డ్ చేశాడు ఇది వచ్చేసి కెమెరా ఇలా ఫొటోస్ తీసుకోవడానికి ఉంది ఫోటో తీసుకుంటున్నాడు చూసారు కదా అండ్ ఇక్కడ ఫొటోస్ గ్యాలరీ లాగా కూడా ఉంది గ్యాలరీలోకి వెళ్ళి మన ఫొటోస్ చూసుకొని కావాలనుకుంటే అక్కడ డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఇది పెడోమీటర్ అని చెప్పేసి మనం యాపిల్ వాచ్ అవి చేతికి పెట్టుకొని వాకింగ్ చేస్తూ ఉంటే స్టెప్స్ కౌంట్ చేస్తుంది కదా
నిన్న ఒక 1000 స్టెప్స్ అయ్యే వరకు వాక్ చేశాడు. ఇంకా లెగ్స్ పెయిన్ వస్తుందమ్మా, కాలు నొప్పులు పుడితే వద్దు అంటే ఆపేశాడు. అండ్ ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నాడు. I wanted to pray. I just wanted to charge it up. Saved. I wanted to pray. That's it, Amma. ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్ అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి టైం సెట్ చేస్తున్నాడు. బ్రైట్నెస్ తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. అండ్ వాల్యూమ్ తగ్గించడానికి బ్రైట్నెస్, ఇది బ్రైట్నెస్, ఇది వాల్యూము అని సెట్ చేసుకుంటున్నాడు. ఎంత కావాలంటే అంత అని. ఇక్కడేమో డేట్ సెట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 2 అనుకుంటా, ఫిబ్రవరి 21 ఏదో చేశాడండి, నాకు గుర్తులేదు. ఓకే. అండ్ అలారం ఉంది, టైమర్ ఉంది, అంటే స్టాప్ వాచ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. డేట్ టైం అన్నీ సెట్ చేసేసుకొని వాడికి 24 అవర్ క్లాక్ అంటే కూడా ఇష్టం ఉంటుంది. అవకాశం ఉంటే 24 అవర్ టైం సెట్ చేయాలని అనుకుంటాడు. ఇందులో ఒక 6 గేమ్స్ దాకా ఉన్నట్టున్నాయి. 1 ఇదొకటి సుడోకో ఉంది. అండ్ 2, 3, 4, 5, 6 గేమ్స్ ఉన్నాయి ఇందులో ఆడుకోవడానికి. వచ్చేసి మెయిన్ స్క్రీన్, తర్వాత గేమ్స్, కెమెరా, వీడియో, పెడోమీటరు, మన గ్యాలరీ ఉంటుంది కదా అది, సెట్టింగ్స్, అట్లా అవన్నీ ఉన్నాయి. ఈ గ్యాలరీలో ఫోటో స్టోర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఒక 3 ఫోటోస్ ఉన్నాయి, వాడు అలా తీసుకున్నాడు ఫోటోస్ని. అండ్ క్యాలిక్యులేటర్ ఉంది. ఇది వచ్చేసి వాయిస్ రికార్డరు. సో చూసారు కదా సిద్ధు నాకు ఈరోజు ఎంత హెల్ప్ చేశాడో వంటగదిలో. చాలా హెల్ప్ చేశాడు కదా పాప, వాడికి రాత్రి కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి. సో అంత ఎక్కువ వర్క్ అయిపోయింది సిద్ధుకి. సో ఈరోజు ఏం పని చేయించాను నెక్స్ట్ డే. సో ఇదండి వాళ్ళకి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.